హలో అండి, ఎలా ఉన్నారు? మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. కానీ ఆ గమ్యాన్ని చేరుకునే విధానం ఏది? సాధారణంగా మనం ఎన్నుకుంటున్న మార్గమే మన ప్రయాణాన్ని సులభం చేస్తుందా లేదా కష్టంగా మారుస్తుందా అనేది నిర్ణయిస్తుంది. ఈ కథలో ఇద్దరు శిష్యులు తమ గురువు ఇచ్చిన ఒకే గమ్యాన్ని రెండు విభిన్న మార్గాల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరు సులభంగా గమ్యానికి చేరారు, ఎవరు కష్టంగా నడిచారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనమంతా ఈ కథను చూద్దాం. కథలోకి వెళ్లే ముందు మనం ప్రతిరోజు ఎంచుకునే మార్గం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఒకరోజు గురువుగారు తన ఇద్దరు శిష్యుల్ని పిలిచి, ఈరోజు మీరిద్దరూ పొరుగురికి వెళ్ళి రావాలి అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి ఒక శిష్యునికి ఇచ్చి, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్ళు అన్నాడు. రెండో శిష్యునికి ఖాళీ సంచి ఇచ్చి, దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్ళు అన్నారు. ఇద్దరూ సంచుల్ని భుజానికి తగిలించుకొని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక విలువైన రంగురాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగురాయి కనిపిస్తే దాన్ని తీసుకొని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కిపోయింది, నడక భారంగా మారింది, శ్వాస తీసుకోవటం కూడా ఇబ్బంది అయింది. ఉండే కొద్దీ అడుగు తీసి అడుగు వేయటమే చాలా కష్టమైపోయింది. ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్ళాడు. క్రమక్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభమైంది. పంచుకుంటూ వెళ్ళినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ప్రయాణం కష్టంగా సాగింది. మరి మీరు మనసు పెట్టి ఆలోచించండి, మీ గమ్యాన్ని ఎలా చేరుకోవాలనుకుంటున్నారు? ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే, విలువగలవైన లౌకిక విషయాలు, వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళ్తే జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమని, జ్ఞానాన్ని పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది. అదే ఈ కథలోని తత్వం, మానవునికి ఆచరణీయం. చూశారు కదా ఫ్రెండ్స్, మనం వెళ్ళేదారి ఎప్పుడైనా సులభంగా ఉండాలంటే ఎక్కువ బరువు మోసుకుంటూ వెళ్ళకూడదు. బరువు అంటే పెద్ద పెద్ద మూటలని మాత్రమే కాదు, మనలో ఉండే కోపం, ద్వేషం, అసూయ ఇలాంటి వాటన్నిటినీ తగ్గించుకొని మన జీవితాన్ని ఆనందంగా సాగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.